ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి రాజమౌళి మహేష్ ను కొరటాల ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయడం పెద్ద విశేషం కాదు ఆల్రెడీ రాజమౌళి కొరటాల స్టార్స్ ని డైరెక్ట్ చేశారు అయితే కొందరు దర్శకులు మొదటిసారి స్టార్స్ తో సినిమాలు తీస్తూ పెద్ద భారమే మోస్తున్నారు ఫస్ట్ టైం పెద్ద హీరోస్ ని డైరెక్ట్ చేస్తున్నారు ఎలా తీస్తారు హిట్ కొట్టగలరా ఇలా ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఆ కాంబినేషన్ సెంటర్ చూద్దామా డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంతో నాగశ్విన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత సావిత్రి బయోపిక్ మహానటి తీసి తానేంటో నిరూపించుకున్నాడు బయోపిక్ తీసి హిట్ కొట్టడం అంత ఈజీ కాదు కస్టమర్ ఎగ్జామ్ లో డిస్టెన్షన్ లో పాస్ అయినా అంతకు మించి అగ్ని పరీక్షను ఫేస్ చేస్తున్నాడు దర్శకుడు ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి హాట్ టాపిక్ గా మారింది ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ ఐదు కోట్లతో సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతోంది వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై కలికి నిలిచిపోతుందని నాగశ్విన్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నాడు పాన్ వరల్డ్ గా ఆకట్టుకుంటుందా ఐదు వందల కోట్లు వస్తుందా ఇలా ఎన్నో ప్రశ్నలు ముందున్నాయి ఇంతవరకు స్టార్ తో మూవీ తీసిన అనుభవం లేని నాగి ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు సలార్ హిట్ తర్వాత వస్తున్న మూవీతో ప్రభాస్ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా వీటన్నింటికి మే తొమ్మిదిన ఆన్సర్ దొరకనుంది శర్వానంద్ తో రన్ రాజా రన్ తీసిన వన్ మూవీ డైరెక్టర్ సుజిత్ కు సాహు ఛాన్స్ ఇచ్చి డేర్ చేశాడు ప్రభాస్ ఈ సినిమా ఫ్లాప్ అయినా ఇంతవరకు స్టార్స్ ను హ్యాండిల్ చేయని డైరెక్టర్స్ నే ఎంచుకుంటున్నాడు ప్రభాస్ చిన్న చిత్రాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తున్నాడు లో బడ్జెట్ నే నమ్ముకునే మారుతి ప్రభాస్ పై కోట్లకు పైగా ఖర్చు సీనియర్ హీరో బాబు బంగారం తీసినా వర్కౌట్ కాలేదు మరి తనకు కలిసొచ్చిన ప్రేమ కథా చిత్రం లాంటి హారర్ ఎంటర్టైనర్ ను నమ్ముకున్న మారుతి రాజాసాబ్ ను ఎలా చూపిస్తాడో మరి సీతారామన్ తీసిన హను రాఘవపుడి ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు ప్రేమ కథల్నే సెలెక్ట్ చేసుకున్నాడు అందరూ యంగ్ హీరోలే ఫస్ట్ టైం పెద్ద హీరో ను డీల్ చేయడంతో ఎలా తీస్తాడన్న టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్లా రామ్ చరణ్ కూడా డేర్ చేసి ఒక సినిమా అనుభవం ఉన్న బుచ్చిబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఉప్పెన హిట్ తర్వాత ఎన్టీఆర్ కోసం కథ రాసుకుంటే డేట్స్ లేక రామ్ చరణ్ తో ఓకే చేయించుకున్నాడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ను పరిచయం చేసిన బుచ్చిబాబు గ్లోబల్ స్టార్ను ఎలా చూపిస్తాడు మరోవైపు దర్శకులను వెంటాడుతున్న ద్వితీయ విఘ్నం నుంచి బుచ్చిబాబు ఎలా బయటపడతాడు ఇలా ఫస్ట్ టైం స్టార్స్ ను డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్స్ విషయంలో చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాల్సింది